విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు 5,264 కోట్లు నెల్లూరులోని 54 డివిజన్లకు ఇచ్చారు. అయితే ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, నేను గర్వంగా చెప్తున్నాను, ఈరోజు నెల్లూరులో జరుగుతున్న పనులు ఎక్కడా జరగటం లా. ఈరోజు 120 పార్కులు టేకప్ చేశాము. అసలు ఎవరన్నా ఊహించారా 120 పార్కులు? ఇంతవరకు నెల్లూరులో ఉన్నది 2 పార్కులే, చెప్పుకోదగ్గవి 2. నేను అధికారులు అడిగా ఓపెన్ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి బయటకు తీయండి అంటే ఫస్ట్ 40 ఇచ్చారు, మళ్ళా అడిగా 40 ఇచ్చారు, మళ్ళా అడిగా 40 ఇచ్చారు. 120 టేకప్ చేశాం, 40 పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాం, మరొక 40 వేగవంతంగా వర్క్ జరుగుతుంది, ఈ నెలాఖరాకు పూర్తవుతాయి, మిగతా 40 నెక్స్ట్ మంత్కు పూర్తి చేసిస్తాం. పార్కులు కూడా ఆశామాసగా చేయటంలో చక్కని వాకింగ్ ట్రాక్, యువకులకు జిమ్ ఎక్విప్మెంట్, పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్, బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా స్వర్ణాల చెరువు ఉంది, నెల్లూరుకు చక్కటి స్వర్ణాల చెరువు ఉంది. నా ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో 110 మున్సిపాలిటీస్ ఉంటే ఏ మున్సిపాలిటీ కూడా ఇంతటి చక్కటి స్వర్ణాల చెరువు లేదు, మనకే ఉంది. అక్కడ బారా షాహి దర్గాని బ్రహ్మాండంగా డెవలప్ చేశాం. నేను మంత్రి అయిన తర్వాత మొదటి సంవత్సరం 4 లక్షల మంది వచ్చారు బారా షాహి దర్గాకి రొట్టెల పండక్కి. ఆ రోజు చెప్పా రాబోయే 5 సంవత్సరాల్లో దీన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తామని మాట చెప్పినట్టు ఈరోజు 220 అడుగుల లెంత్ ఘాటు, చక్కటి రోడ్లు, చక్కటి హాలు, చక్కటి టాయిలెట్స్, చక్కటి లైట్స్, చక్కటి చెట్లతో బ్రహ్మాండంగా తయారు చేశాము. మొన్న జరిగిన రొట్టెల పండక్కి 22 లక్షల మంది వచ్చారు. అదే తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా బారా శాఖ దర్గాకి 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అదేవిధంగా ఈరోజు నెల్లూరు నెక్లెస్ రోడ్, స్వర్ణాల చెరువు దగ్గర చక్కటి నెక్లెస్ రోడ్ 2 కిలోమీటర్ల లెంత్ చేశాము. 200 మీటర్ల లెంత్ ఈరోజు ఇరగాళమ్మ టెంపుల్ దగ్గర చక్కటి ఘాటు కట్టించాము. కోనేరు, నెల్లూరు శివాలయం దగ్గర కోనేరు ఉంది, పాడుపడిపోయింది, ఎవరూ పట్టించుకోలా. ఆ ప్రాంతానికి పోయినప్పుడు అక్కడ ప్రజలు అడిగారు, సార్ ఇన్ని పనులు చేస్తున్నారు, ఈ కోనేరు చేయమంటే 9 కోట్లతో ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది, నెక్స్ట్ మంత్కు పూర్తవుతుంది. రంగనాథస్వామి టెంపుల్, టెంపుల్కి పోయినప్పుడు పూజారులు అడిగారు, సార్ బ్రహ్మాండంగా ఘాట్లు నిర్మిస్తున్నారు, ఇక్కడ చిన్న ఘాట్ ఉంది, ఒక పెద్ద ఘాటు చేయమంటే 100 అడుగులతో ఒక ఘాటు బ్రహ్మాండంగా తయారవుతుంది, అది కూడా నెక్స్ట్ మంత్ పూర్తి చేస్తాం. షాదీ మంజిల్, ఏసీ షాదీ మంజిల్ బ్రహ్మాండంగా తయారవుతుంది. అదేవిధంగా మహిళలు చదువుకోవడానికి ఒక డే కాలేజీ కావాలంటే కాలేజీ స్టార్ట్ చేశాం. ఈ విధంగా ఈరోజు నెల్లూరులో అనేకమైన పనులు, 1-2 కాదు, టాయిలెట్స్ కి 20 కోట్ల రూపాయలు మొన్న శాంక్షన్ చేయించాను. స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్ ఈరోజు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈరోజు మున్సిపల్ స్కూల్స్ ని కార్పొరేటివ్ స్కూల్స్ కి ఏమాత్రం తక్కువ కాకుండా తీర్చిద్దా. నారాయణ మెటీరియల్ ఇచ్చాను, నారాయణ స్టాఫ్ దగ్గర ఓరియంటేషన్ ఇచ్చా, ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. నెల్లూరులో 330 క్లాస్ రూమ్స్ ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఈ విధంగా చెప్పుకుంటా పోతే అనేక అడిగాను. నేను ఒక్కటే అడుగుతుండా, పేదలు నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు, ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల ఉంది. ముఖ్యమంత్రి గారు నాకు అంతగా ఒక మాట చెప్పారు, నారాయణ ప్రతి పేదవాడికి సొంత ఇళ్ళు ఉండాలి, వాళ్ళ కళ్ళలో ఆనందమే మన ఆనందం, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే అలాంటి ఇళ్ళు కట్టమని ఆ శాఖ నాకు అప్పచెప్పారు. పట్టణాలలో ఇళ్లు కట్టే శాఖ నాకు అప్పచెప్పారు. నేను ముఖ్యమంత్రి గారితో అనేక దేశ విదేశాలు అమరావతి రాజధాని కోసం తిరిగా, అక్కడ ముఖ్యమంత్రి గారు ఇళ్లు చూపించేవాళ్ళు, నారాయణ ఇళ్లు చూడు, ఆ బిల్డింగ్ 40 అంతస్తులు 30 అంతస్తులు, ఈ దేశంలో పేదలు నిరుపేదల కోసం కట్టిన ఇళ్ళంట, మన రాష్ట్రంలో కూడా ఎందుకు అలాంటివి కట్టకూడదు, నువ్వు స్టడీ చేసుకుని నా దగ్గరికి రా అన్నారు. నువ్వు స్టడీ చేసుకుని నా దగ్గరికి రమ్మంటే నేను అధికారులు పెట్టి 8 నెలలు స్టడీ చేశా. 8 నెలల తర్వాత ముఖ్యమంత్రి గారు తిరిగి పోయాను, చెప్పా సార్ అమెరికా, చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియాలో మీరు పేదలకు బిల్డింగ్లు చూపించారు, అలాంటివి మనం కట్టాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది సార్,
ఆ టెక్నాలజీని ఉపయోగించాలంటే ఖర్చు ఎక్కువంటే ఖర్చుల గురించి ఆలోచించొద్దు, పేదల నిరుపేదల కళ్ళలో ఆనందమే మన ఆనందం అని ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు. అందుకనే ఈ రాష్ట్రంలో 110 మున్సిపాలిటీస్ లో 11,50,000 ఇళ్లని ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. నెల్లూరు జిల్లాలో 7 మున్సిపాలిటీస్ లో 73,000 ఇళ్లను శాంక్షన్ చేశారు. నెల్లూరు టౌన్ లో 54 డివిజన్లో గర్వంగా చెప్తుండా గత స్వతంత్రం వచ్చి 71 సంవత్సరాలైంది, 71 సంవత్సరాల్లో కలిపి కూడా 10,000 ఇళ్లు కూడా పాలకులు శాంక్షన్ చేయాల. కానీ నేను 48,000 ఇళ్లని కేవలం 4.5 సంవత్సరంలో శాంక్షన్ చేశా. చేయటమే కాదు, వేగవంతంగా శీర్వాల్ టెక్నాలజీతో బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ టేకప్ చేసి 20,000 ఇళ్లని పూర్తి కూడా చేశాం. మిగతా 20,000 ఇళ్లు కూడా రేపు జూన్కు పూర్తి అవుతున్నాయి. ఇలా ఈరోజు అనేక కార్యక్రమాలు, నేను ఒక్కడే చెప్తుండా ఇక్కడ నాయకులు ప్రతిపక్ష నాయకులు చీకటి మంత్రి చీకటి మంత్రి అంటున్నారు. అంటే మంత్రి అంటే రాత్రులు పనిచేయకూడదా, చీకట్లో పనిచేయకూడదా చెప్పండి. నారాయణ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి 40 సంవత్సరాల నుంచి నేను ఇదే విధంగా కష్టపడుతున్నా. ఈ ఎమ్మెల్యేలు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మంత్రి అంటే రాత్రనక పగలనక ఎండనక వాననక పనిచేసేవాడే మంత్రి. ఈరోజు పాటిస్తున్నాం, ఈరోజు కాదు నేను ఇలా కష్టపడటం. 40 సంవత్సరాలు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి 1979 వీళ్ళు తెలుసుకోవాలా. రోజుకు 2,000 మందికి ట్యూషన్స్ చెప్పేవాడిని, తెల్లవారి నా బ్యాచి 3:45 స్టార్ట్ చేసేవాడిని, నా చివరి బ్యాచి రాత్రి 11 నుంచి 12 దాకా ఉండేది. దానికి సాక్ష్యం వాళ్ళు కావచ్చు చూసుకోవచ్చు. డయాస్ మీద ఉన్న వెంకటరమణ ఆనం వెంకటరమణ ఎక్స్ ఇక్కడ కంటెస్ట్ చేశారు. ఆయన రాత్రి 11 నుంచి 12 దాకా 1979లో నా దగ్గర ట్యూషన్కి వచ్చేవాడు. విఆర్ కళాశాల సెక్రటరీ కుమారుడు రాత్రి 11 నుంచి 12 దాకా ట్యూషన్కి వచ్చేవాడు 1979. విఆర్ కళాశాల సరస్వతమ్మ గారు కుమారుడు వచ్చేవాడు. ఈ జిల్లా అడిషనల్ జడ్జి వీరయ్య గారి కుమారుడు రాత్రి 11 నుంచి 12 దాకా వచ్చేవాడు. ఈరోజు కాదు రాత్రులు పగలు కష్టపడటం, 40 ఏళ్ల నుంచి కష్టపడుతున్నా. చీకటి మంత్రి వాళ్ళ ఉద్దేశం ఏందో అర్థం కావట్లా. అదేవిధంగా గర్వంగా చెప్తున్నా, నెల్లూరు బిడ్డగా నేను గర్వంగా చెప్తున్నా, ఈరోజు అమరావతి రాజధాని నిర్మించే అదృశ్యాన్ని ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చారు. మున్సిపల్ శాఖ నాకు ఇస్తూ ఒక మాట చెప్పారు, నారాయణ అమరావతి రాజధాని ఒక రాష్ట్రానికి రాజధాని కట్టే ఆ శాఖ నీకు ఇస్తుండా, బాగా కట్టు, ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒకటిగా నిర్మించు, చరిత్రలో నిలిచిపోతామని చెప్పారు. అది కూడా కృష్ణానదికి ఇరువైపులా కట్టమన్నారు. కృష్ణానదికి ఇరువైపులా 1 సెంటు కూడా ప్రభుత్వ భూమి లేదు. భూమి ఎలా చేయాలంటే ముఖ్యమంత్రి గారితో అనేక దఫాలు డిస్కస్ చేసిన తర్వాత ల్యాండ్ సేకరించడానికి నిర్ణయించాం. ల్యాండ్ పుల్లింగ్ అంటే రైతుల దగ్గర ల్యాండ్ తీసుకుని అక్కడ రోడ్లు, డ్రైన్స్, సివరేజ్, స్టామ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, స్కూల్స్, హాస్పిటల్ అన్ని నిర్మించిన తర్వాత వాళ్లకు తిరిగి కొంత భూమి ఇవ్వటం. అది 27%. ప్లాట్ల రూపంలో 27% ఇవ్వాలని నిర్ణయించాం. నిర్ణయించిన తర్వాత 2015 జనవరి 1వ తేదీ ల్యాండ్ పుల్లింగ్ కి నేను నోటిఫికేషన్ ఇచ్చాను మంత్రిగా. 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకి 34,000 ఎకరాలు ఈ రాష్ట్రానికి రాజధాని కట్టడానికి నేను సేకరించా. గర్వంగా చెప్తున్నా, ఏ రాష్ట్రానికైనా ఆ రాష్ట్ర ఆర్థిక స్థితి పరిస్థితులు ఆ రాష్ట్ర రాజధాని మీద ఆధారపడి ఉంటాయి. మన పక్కన తమిళనాడు తీసుకుంటే వాళ్ళ ఆదాయ వనరులన్నీ చెన్నై నుంచి వస్తాయి. మన పక్కన ఉన్న కర్ణాటక తీసుకుంటే దాని ఆదాయ వనరులన్నీ బెంగళూరు నుంచి వస్తాయి. మన నుంచి విడిపోయిన తెలంగాణ తీసుకుంటే దాని ఆదాయ వనరులన్నీ హైదరాబాద్ నుంచి వస్తాయి. మన పిల్లలు చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేయాల్సి వస్తే ఫస్ట్ వాళ్ళు పోవాలనుకునేది హైదరాబాద్, చెన్నై, బాంబే, కలకత్తా.
నెల్లూరులో ఉండాలనుకోరు. ఎందుకంటే అక్కడికి పోతే మంచి ఉద్యోగాలు వస్తాయని. ఏ రాష్ట్రానికైనా రాజధాని ఇంపార్టెంట్. అలాంటి రాజధాని కట్టడానికి ఒక్క సెంటు లేకుండా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు రాజధాని నిర్మించడానికి 34,000 ఎకరాలు 58 రోజుల్లో ఒక్కటంటే ఒక్క కంప్లైంట్ లేకుండా, ఒక్క కేసు లేకుండా, ఒక్క లిటికేషన్ లేకుండా సాధించా. అది అంత తేలిక రాలా. 34,000 ఎకరాలు ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి ఒక మంత్రిగా సాధించింది అంత తేలిక రాలా. ప్రతిపక్షాలు తెలుసుకోవాలి. 58 రోజులు తెల్లవారి 5 నుంచి రాత్రి 12 గంటల వరకు అక్కడ ఉన్న 29 గ్రామాల్లో ప్రతి రైతు గడప దొక్కా. తెల్లవారి 5 నుంచి రాత్రి 12 గంటల దాకా భోజనం, బ్రేక్ఫాస్ట్ వాళ్ళ దగ్గరే, లంచ్ వాళ్ళ దగ్గరే, డిన్నర్ వాళ్ళ దగ్గరే, తెల్లవారి 5 నుంచి రాత్రి 12 గంటల దాకా ప్రతి గడప దొక్కా. ప్రతి రైతుకి ఎక్స్ప్లెయిన్ చేశా, మీ భూమి ప్రభుత్వానికి ఇవ్వటం వల్ల, రాజధాని కట్టడం వల్ల మీకు తిరిగి ఇచ్చే భూమిలో ఎన్నో రెట్లు పెరుగుతుంది, మీ పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పా. నా మీద నమ్మకంతో, ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో 58 రోజుల్లో 34 ఎకరాలు ఇచ్చి ప్రపంచ రికార్డ్. ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ కూడా 58 రోజుల్లో 34 ఎకరాలు రాలా. ఇదంతా పగలు మాత్రమే మంచి చేసే మంత్రి అయ్యేటట్టుకైతే ఇది కాదు. రాత్రి మౌళ్ళు కష్టపడటం నాకు అలవాటు. బహుశా ఈ ప్రతిపక్షాలు మంత్రిని చీకటి మంత్రి, చీకటి మంత్రి, చీకటి మంత్రి అంటే ఈయన పని చేయటం మానేస్తాడు, పనులు ఆగిపోతాయి, ప్రజలు చీకొట్టుకుంటారని ఆ దురాలోచన. కానీ నేను చాలా మూర్ఖుణ్ణి. నన్ను రెచ్చగొడితే మరొక గంట ఎక్స్ట్రా కష్టపడతా, అది తెలుసుకోండి. ఈ విధంగా ఈరోజు నెల్లూరు నేను ఎక్కడ ఎలక్ట్ కాలా, ఎక్కడ కూడా నేను ఎలక్ట్ కావాలని మీ అందరూ చెప్తున్నాను. 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు ముఖ్యమంత్రి గారు నీలాంటి ఎడ్యుకేషన్ ఇస్తూ కేబినెట్ కి రావాలని ఫస్ట్ నన్ను మంత్రి చేశారు. తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు, ఒక మంచి శాఖ ఇచ్చారు, ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చారు. ఈ విధంగా చేస్తే నేను రాష్ట్రంలో ఉన్న 110 మున్సిపాలిటీస్ని ఒకే తీరుగా చూశా, 110 మున్సిపాలిటీస్ని డెవలప్ చేశా. నాకంటూ ఒక కాన్షియన్సీ లేదు. 110 మున్సిపాలిటీస్ చేయాల, నెల్లూరులో ఉన్న 10 కాన్షియన్స్ చేయాలి, నెల్లూరులో ఉన్న 7 మున్సిపాలిటీస్ చేయాలి, చేశా. కానీ ఈరోజు ప్రజా తీర్పు తీసుకోవాలి. 5 సంవత్సరాల మంత్రిగా పనిచేశా, పనిచేసిన తర్వాత ప్రజా తీర్పు తీసుకోవాలని ఈరోజు మీ ముందుకు వస్తుండా. అందుకే నెల్లూరులో ఉన్న 54 డివిజన్లకి ముఖ్యమంత్రిగా అడిగి 5,264 కోట్లు గర్వంగా చెప్తున్నా. 71 సంవత్సరాల్లో అందరూ కలిసి కూడా తేనంత అమౌంట్ తెచ్చా. ఈరోజు జరుగుతుంది. మీ అందరూ కూడా చెప్తున్నాను, రాబోయే 5 సంవత్సరాల్లో ప్రపంచంలో టాప్ మున్సిపాలిటీలో నెల్లూరుని ఖచ్చితంగా 1 ఆఫ్ ది బెస్ట్ గా చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు ఇంత సదావకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నెల్లూరులో ఉన్న 10 సీట్లని అత్యధిక మెజారిటీతో అందరిని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.